చూడండి పథకాలకు ఇచ్చే నిధుల్ని దారి మళ్లించే ఆస్కారం ఇప్పుడు లేదు. గతంలో ఇటువంటి కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇటువంటి అవకతవకలు జరిగిన సందర్భంలో ప్రతి స్కీమ్కి ప్రత్యేకమైనటువంటి ఎస్క్రో అకౌంట్ పెట్టడం జరిగింది. ఒక దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ పద్ధతి నడుస్తుంది. దానిలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ఉంటాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, వాటిలో 60% కేంద్ర వాటా ఉంటే 40% రాష్ట్ర వాటా ఉంటుంది. గతంలో ఇటువంటి అవకతవకలు జరిగేవంటే కేంద్ర డబ్బుల్ని వాడేసేవాళ్ళు, రాష్ట్ర వాటా ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకొకసారి పథకం కూడా షిఫ్ట్ చేసేవాళ్ళు అమౌంట్. ఇటువంటి అవకతవకలు జరుగుతున్నాయని ప్రత్యేక కేటాయి అకౌంట్ పెట్టడం జరిగింది. రాష్ట్ర కేటాయింపులు ఆ అకౌంట్లోకి పడితేనే కేంద్ర వాటా కూడా దాంతో జత కలిసి పథకానికి ఉపయోగపడుతుంది, తప్పితే లేకపోతే అది నిర్వీర్యం అవుతుంది. సో అందువలన అటువంటి దురుపయోగాన్ని ఆపటం జరిగింది. కాకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిన్న కూడా మేము కొన్ని ఇళ్లను సందర్శించడం జరిగింది. నార్త్ నియోజకవర్గంలో, విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో వందలాది ఇళ్ళు, వేలాది, విశాఖపట్నంలో వేలాది ఇళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 270,000 ఇళ్ళని నిర్మించి దాదాపుగా పూర్తయినటువంటివి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇవ్వకుండా వాటిని ఆ రకంగా 4 సంవత్సరాలుగా శిథిలాలుగా మిగల్చడం జరిగింది. దీనిపై ఇప్పటికే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం, కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే లబ్ధిదారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత, వారిపైన ఒక రకమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టే ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీ చేస్తోంది. మరో పక్క సిబిఐ అంశంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ ఎందుకు చేయటం లేదు అని చెప్పి రోజుకి 24 గంటలు టీవీల్లో చక్కగా మంచిగా వండి వార్చి కథనాలు నడుస్తున్నాయి. నాకు తెలిసి ఎవరు నిందితులు, ఎవరు అరెస్ట్ చేయాలి, ఎవరిని ఉపేక్షించేది లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ పని తాను చేసుకుంటాయి. కానీ మేము అరెస్ట్ చేయాలనుకుంటే అతను అందుబాటులోకి రావటం లేదు, మాకు చేత కావటం లేదు. ఎక్కడైనా సిబిఐ ప్రకటించిందా? మీ అంత మీరే వార్తలు సృష్టించేసి, మీ అంత మీరే వచ్చే గంటలో అరెస్ట్ అని చెప్పి, మీరే 3-4 గంటల్లో అరెస్ట్ అని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా సిబిఐ అంటే మీరు ఏమనుకుంటున్నారు? సిబిఐ అంటే చేతకాని సంస్థ అనుకుంటున్నారా? ఏం తమాషాగా ఉందా ఎవరికన్నా? సిబిఐ అరెస్ట్ చేయాలని తలిస్తే, అరెస్ట్ సాధ్యమవ్వకపోతే కళ్ళప్పగిచ్చి చూస్తూ ఊరుకుంటుందా? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సిబిఐని అడ్డుకుంటోంది, స్థానిక పోలీసులు అడ్డుకుంటున్నారు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఎవడొచ్చినా సిబిఐ నిర్ణయించిన నాడు ఏ స్థాయికైనా వెళ్ళి అరెస్ట్ చేస్తుంది చేయాలనుకుంటే. అంతేగాని ఎవరికి వారు కథలు అల్లి ఎందుకు చేయటం లేదు, ఎందుకు చేయటం లేదు. ఇది ఇదేదో రౌడీయిజం చేసి సిబిఐ నుంచి తమను తాము రక్షించుకోవచ్చు, ఫ్యాక్షనిజం చేసి రక్షించుకోవచ్చు అనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. సో కాబట్టి దయచేసి అందరూ కాస్త ఓపిక పట్టండి, సంస్థలను తమ పని తాము చేసుకొనివ్వండి. ఎప్పుడు ఏది చేయాలో వారికి తెలుసు, వారు ఎవరి ఒత్తిడిలోనూ ఎవరు చెప్తే చేయవలసిన అవసరం లేదు. వారు చేయాలనుకున్న రోజు ఎవడూ ఆపలేడు. అంతేగాని మీకు మీరే సృష్టించుకొని ఇప్పుడే బయలుదేరారు, సగం దూరం వెళ్ళారు, టోల్ గేట్ దాటారు, కథలు అల్లి వెనక్కు తిరిగి వచ్చారు. ఇటువంటి వ్యాఖ్యానం మీకే చేటవుతుంది. మీడియా దయచేసి సిబిఐని, సిబిఐ లాంటి సంస్థలు వారికి ఏదన్నా ఇబ్బంది నిజంగా వస్తే ఎక్కడ ప్రస్తావించాలో కోర్టులో ప్రస్తావిస్తారు. రాజ్యాంగ సంస్థలు, ఈ దేశంలో రాజ్యాంగం పనిచేస్తోంది. మీరు అనుకున్నట్టుగా సంస్థలు, కేంద్ర సంస్థలు తాము చేయాలనుకున్న పని చేయకుండా ఏ శక్తి ఆపవు. సో కాబట్టి ఇటువంటి రాజకీయాలు చేసి, ఇటువంటి వ్యాఖ్యానాలు చేసి దయచేసి ఎవరు అభాసు పాలవ్వద్దు. ఏ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు
అవేమీ అధికారం లేని సంస్థలు కావు. దయచేసి అర్థం చేసుకోండి, వారికి ఏదైనా నిజమైన ఇబ్బంది వస్తే ఎక్కడ సంప్రదించాలో కోర్టుల్లో సంప్రదించి తగిన ఆధారాలు తీసుకొచ్చి రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకొని తాము చేయదలుచుకుంటే చేయగలిగినటువంటి సత్తా కలిగిన సంస్థ సిబిఐ. కేంద్ర సంస్థలన్నీ అలాగే స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి, కానీ ఎవరో ఒత్తిడికి ఉంగి పనిచేసేవి కావు, ఎవరో తాటాకు చప్పట్లకి భయపడిపోయేటువంటి సంస్థలు కావు. సో కాబట్టి ఇటువంటి వ్యాఖ్యానాలు మానుకుంటే మంచిదని హితం. ధన్యవాదాలు. ప్రతిపక్షాలు అనేకం ఆరోపిస్తుంటాయి, ఏ వాళ్ళక్కడే అట్లా. ఇది ఈ మధ్య ప్రతిపక్షం కూడా ఏం పాపం ఆరోపణలు చేయటంలా, ఇది ప్రతిపక్షం మనసులో మాటనో లేదో వారి తరఫునో కొన్ని సంస్థలు ప్రస్తావిస్తున్నాయి తప్పితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అటువంటి ఆరోపణ చేయలా. సో లేవు లేవు లేవు, తోక పార్టీల గురించి తోక పార్టీల గురించి నేను మాట్లాడటం లేదు. ఎటువంటి తలా తోక లేని పార్టీలు కొన్ని అనుబంధ సంస్థలుగా పనిచేస్తూ రాజకీయ ఆరోపణలు చేస్తుంటాయి, వాటిని మేము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే మరొకసారి మూర్తి గారు, సో మీకు చెప్పారా, మీ సిబిఐ వాళ్ళతో మాట్లాడారా? సిబిఐ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి. మీ ప్రపంచానికి ఎందుకు ఇది కాదండి, ఈ ఇన్వెస్టిగేషన్లో మాకు రోజు బ్రీఫింగ్ ఇవ్వాలని మీరు వెళ్ళి సిబిఐ వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తే మంచిదే కదా. మీరేదో వాళ్ళు అరెస్ట్ చేయాలని వెళ్ళి చేయలేకపోయారని మీరు కేంద్ర సంస్థల్ని నిందించటం సరికాదు. వారు చేయాలనుకున్న రోజున మీ బులెటిన్ అయ్యే లోపు చేస్తారు. మీరు ఉదయం నుంచి రాత్రి దాకా బులెటిన్లు నడుపుతారు కదా, మీరు గంట బులెటిన్ అయ్యే లోపల వాళ్ళు చేయదలుచుకుంటే ఏదైనా చేయగలరు. వాళ్ళ ఉద్దేశం మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్కడో కబుర్లు తీసుకొని ఏవో సోర్సెస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని నిందించద్దు. వారు వారికి అవేమీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు వారు చే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులు సహకరించకపోతే కోర్టుని ఆశ్రయిస్తారు, టీవీ ఫైన్ ఆశ్రయించరు, వారు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారు, హైకోర్టుని ఆశ్రయిస్తారు. అప్పుడు ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహారం చేయాలో ఆ విధంగా చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరూ పార్లమెంటు సభ్యులకి మా అందరికీ ఇన్విటేషన్స్ అందాయి. పార్లమెంట్ సభ్యులకి బహుశా అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక పద్ధతి